నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు హై ఫ్రెండ్ వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మీలో ఇసుకకు సంబంధించి ఒక వెబ్సైట్ అయితే అయితే ఇవ్వడం జరిగిందనమాట అయితే ఆ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను అలాగే వచ్చేసి మనకు చెత్త పన్ను అయితే రద్దు చేయడం జరిగింది అయితే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన దగ్గర నుండి చెత్త పన్ను అయితే వసూలు చేసేవాళ్ళు అనమాట అయితే ఈ చెత్త పన్ను అయితే అయితే ఇప్పుడు రద్దు చేయడం జరిగింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఈ రెండింటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెత్త పని రద్దు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకు కట్టుబడి ఉన్నాము ఇకపై వసూలు చేయొద్దని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలుస్తుంది చెత్త తరలింపునకు అయ్యే ఖర్చును కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీ వాళ్ళే భరించవలసిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఇసుక అనేది ఆన్లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి అని మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగిందనమాట ఆ వెబ్సైట్ పేరు వచ్చేసేసి డబ్ల్యూ డాట్ మైన్స్ డాట్ ఏపీ డాట్ జిఓీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ వెబ్సైట్లో ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇలా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత జనరల్ కస్టమర్ అనే ఆప్షన్లోకి క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నంబర్ అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మెయిల్ ఐడి చిరునామా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రిజిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిర్మాణం వివరాలు అయితే నమోదు చేయవలసి ఉంటుంది అంటే సింగిల్ బెడ్రూమా డబల్ బెడ్రూమా వాటి స్క్వేర్ ఫీట్స్ ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అది ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే అడుగుతుంది ఆ పేమెంట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఏ రోజు మీకు ఇసుక అనేది డెలివరీ అవుతుంది అనేది మనకు ఒక మెసేజ్ అయితే రావడం అనమాట సో అది మెసేజ్ వచ్చిన తర్వాత ఆ రోజు అయితే మనకు డెలివరీ అయితే చేస్తారనమాట ఇసుక ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెచ్చండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్